శిక్షకులకు సూచనలు ఈ వీడియో విజయవంతమైన ఎఫ్పిఓ అభివృద్ధి చేయటంలో షేర్ హోల్డర్స్ నిర్వర్తించాల్సిన బాధ్యతలను వివరిస్తుంది ఎఫ్పిఓలో షేర్ హోల్డర్స్గా చేరటానికి రైతులు చెల్లించే వాటాధనం దాంతోపాటు ఎఫ్పిఓ వ్యాపారం చేయటానికి అవసరమైన పెట్టుబడి ఏ విధంగా సమకూర్చుకోవాలో తెలియజేస్తుంది బాధ్యతాయుత షేర్ హోల్డర్స్ ఉండటం వలన ఎఫ్పిఓ ఎలా అభివృద్ధి సాధిస్తుంది దాని వలన మరియు షేర్ హోల్డర్స్ ఎలా ప్రయోజనం పొందుతారో తెలియజేస్తుంది ఎఫ్పిఓ అభివృద్ధి కోసం షేర్ హోల్డర్స్ ఎఫ్పిఓ క్షేత్రస్థాయి కార్యక్రమాలలో ఏ విధంగా పాల్గొనాలి షేర్ హోల్డర్స్ ఎఫ్పిఓ నాయకత్వం తీసుకోవడం యొక్క ఆవశ్యకతను గురించి తెలియజేస్తుంది శిక్షకులకు సూచనలు సెంటర్ ఫర్ కలెక్టివ్ డెవలప్మెంట్ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటైన శ్రీ సత్యసాయి రైతు పరస్పర సహాయ సహకార పరిమిత సమాఖ్య అనుభవాల నుంచి ఈ విషయాలను నేర్చుకుందాం శ్రీ సత్యసాయి రైతు సమాఖ్యను అనంతపురం జిల్లాలో వేరుశనగ పండించే రైతులు రెండు వేల పది సంవత్సరంలో ఏర్పాటు చేసుకున్నారు దాదాపు ఇరవై ఐదు వేల మంది వేరుశనగ పండించే రైతులు షేర్ హోల్డర్స్గా ఉన్న శ్రీ సత్యసాయి రైతు సమాఖ్య వివిధ వ్యాపార మార్గాల ద్వారా వివిధ సేవల ద్వారా సంవత్సరానికి సగటున ఇరవై ఐదు కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నది ఉంది పూర్తి పారదర్శకంగా పనిచేస్తున్నాయి కాబట్టి సహకార సంఘాలు కానీ సమాఖ్య కానీ బాగా నాయకత్వాన్ని నమ్మినారు ఉన్నంత వరకు మన సహాయం చేస్తారు అని అందువలన ఏ పల్లెలో కూడా ఏ సమస్య రాలే మనకి ఎందుకంటే ఇల్లులో సరిగ్గా హ్యాండ్ ఓవర్ ఆ డబ్బు అకౌంట్లో పడిపోయింటుంది ఇంకా పెన్ల డబ్బు ఇచ్చిరా అనే లోపల మెసేజ్ వచ్చింటుంది ప్రేరణ కల్పించే ఈ మాటలు చెబుతున్న రైతు రమణారెడ్డి శ్రీ సత్యసాయి రైతు సమాఖ్య అధ్యక్షులు అందరం కలిసి పనిచేయడం వల్లనే తమ రైతు సమాఖ్యను విజయపథంలోకి తీసుకువచ్చామని రమణారెడ్డి చెబుతారు కోఆపరేటివ్ లేదా ఎఫ్పిఓను అభివృద్ధి చేయటంలో షేర్ హోల్డర్స్ నిర్వర్తించవలసిన బాధ్యతలను సత్యసాయి సమాఖ్య రైతుల అనుభవాల నుండి నేర్చుకుందాం ఎఫ్పిఓ నిర్ణయించిన ప్రాథమిక వాటాధనం చెల్లించి ఎఫ్పిఓలో షేర్ హోల్డర్ అంటే వాటాదారులుగా చేరటంతో రైతులు ఎఫ్పిఓలో భాగస్వాములు షేర్ షేర్ రూపాయలు తరువాత కూడా చెనక్కాయలు

ఎఫ్పిఓలో సభ్యత్వం పొందటానికి మీరు కూడా వాటధనం అంటే షేర్ క్యాపిటల్ చెల్లించారా మీ వాటధనం దేనికోసం ఉపయోగించారో మీకు తెలుసా మీరు చెల్లించిన వాటధనంను ఎఫ్పిఓ అభివృద్ధిలో ఎలా ఉపయోగించాలో ఆలోచించండి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తో చర్చించండి ఎఫ్పిఓ చేసే వ్యాపార లావాదేవీలపై షేర్ హోల్డర్స్ అందరూ సమగ్రమైన అవగాహన పెంచుకున్నప్పుడే వ్యాపారంలో పారదర్శకత వస్తుంది అందుకోసం శ్రీ సత్యసాయి సమాఖ్య రైతులు ఏమి చేస్తున్నారో ఇప్పుడు విందా మేము ప్రతి నెల ఇరవై ఐదు తారీఖు మీటింగ్ పెట్టుకుంటాము ఈ లెక్కలన్నీ చూసుకుంటాము ఏమి నష్టం వచ్చిందా లాభం వచ్చిందా ఏం జరుగుతుంది అని ప్రతి ఇరవై ఐదో తారీఖు మేము పన్నెండు మంది బోర్డ్ ఆఫ్ మెంబర్స్ అంతా కలుస్తాం ఏదైనా పొరపాట్లు జరిగితే ఇట్లా పోకూడదు ఏమన్నా చెరిగిద్దా రేటు పన్నెండు వేలు పెట్టినారు మేమంతా కూర్చున్నాక మాట్లాడతాం దాన్ని ఏ రూట్లో పోతే ఎంత తక్కువలో మనకి రైతుకు అనుకూలంగా అమ్మాలా అని మేము మాట్లాడతాం గ్రామ స్థాయిలో గ్రామంలో కూడా ఒక సంఘం ఉంటుంది అక్కడ కూడా అధ్యక్షులు ఉంటారు ఉపాధ్యక్షులు ఉంటారు డైరెక్టర్లు ఉంటారు వాళ్ళంతా మళ్ళీ ప్రతి నెల ఒకసారి మీటింగ్ పెట్టుకుంటారు ఆడేం జరుగుతుంది ఆ సంఘం ద్వారా ఏమైనా లాభాలు వచ్చినాయా ఏమైనా కమిషన్లు వచ్చినాయా అనేది ఆడ మాట్లాడుకుంటారు ఇక్కడ మిల్లులో ఈడు మాట్లాడుకుంటాం ఎఫ్పిఓతో రైతు ప్రయాణం ఎఫ్పిఓకు అనుబంధంగా గ్రామస్థాయిలో ఉండే రైతు సంఘంలో చేరటంతో ప్రారంభమవుతుంది ఒక్కరో ఇద్దరో రైతులు కాదు సంఘంలో ఉన్న ప్రతి ఒక్క షేర్ హోల్డర్ ఎఫ్పిఓ చేసే వ్యాపార ప్రక్రియలో భాగస్వాములు కావాలి సంఘస్థాయిలో జరిగే ఎఫ్పిఓ వ్యాపార పనుల్లో షేర్ హోల్డర్స్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పనిచేయాలి బొమ్మలింగా అనే ఈ రైతు సత్యసాయి రైతు సమాఖ్యలో ఓ షేర్ హోల్డర్ చింతార్లపల్లి గ్రామంలో సమాఖ్యకు అనుబంధంగా ఉన్న గ్రామస్థాయి కోపరేటివ్లో ఓ సభ్యుడు సమాఖ్య సంబంధిత కార్యక్రమాల్లో బొమ్మలింగ పాల్గొనే విధానం అతను చేసే పనులు బాధ్యతాయుత షేర్ హోల్డర్ అనే భావనను స్ఫురింపచేస్తున్నాయి వేరుశనగ పండించినప్పుడు ముఖ్యంగా వచ్చేసి రైతుల దగ్గరికి కోఆపరేటివ్ రైతుల దగ్గరికి పోయి వ్యాపారస్తులు చేసే మోసాల గురించి రైతులు చెప్పి కన్విన్స్ చేసి ఆ చెనక్కాయని మా సంఘం ద్వారానే కొనిపించేది వాళ్ళని మోటివేట్ చేస్తాం రైతు మా కోఆపరేటివ్ శనికాయ ఇస్తామంటే ఫస్ట్ అక్కడ శనకాయ పోయి శనగని చూస్తాం శనగ చూసినాక దాన్ని అవుట్ అని చూస్తాం అవుట్ అని తర్వాత మాయాచర చూస్తాం మాయాచర చూసినాక ఎంత ఎన్ని గ్రాములు వచ్చిందని రైతు ఎదురుగానే దాన్ని చెక్ చేస్తాం చెక్ చేసి శనకాయ అయితే ఇంత అవుట్ అని ఉంది ఇన్ని గ్రాములు వచ్చింది ఈ రేటు పలుకుతుందని రైతు తెలియజేస్తాం ఆ తెలియజేసినాక ఆయనకి నచ్చి ఆయనకి ఇష్టపూర్వకంగానే ఆయన ఇష్టపడితే ఇస్తే మేము తీసుకుంటాం దాని లాభాలు ఆయన చెప్తాం ఒక్క బొమ్మలింగ మాత్రమే కాదు సత్యసాయి సమాఖ్య విస్తరించిన అన్ని గ్రామాల్లో బొమ్మలింగ లాంటి వేలాది మంది షేర్ హోల్డర్స్ సమాఖ్య అన్ని కార్యక్రమాలలో స్వచ్ఛందంగా పాల్గొంటారు ఎఫ్పిఓ అభివృద్ధిలో మీరు పోషించవలసిన పాత్ర గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా షేర్ హోల్డర్స్ నిర్వర్తించాల్సిన బాధ్యతల గురించి ఎఫ్పిఓ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీకు వివరించారా ఎఫ్పిఓ అంటే కేవలం వ్యాపారం మాత్రమే కాదు రైతులు సమిష్టిగా ఉన్నప్పుడు వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరుచుకునే పద్ధతులు అనేకం తెలుసుకోవచ్చు పాటించవచ్చు తెలివైన రైతు గుజరాత్ నుంచి మంచి వంగడం చేస్తాడో అంతకుముందు మనకు తెలిసేది కాదు ఇప్పుడు మనకు అన్నూర్లోని సంఘాలు ఉన్నాయి కాబట్టి ఏ ఏ రకాలు వచ్చినాయి ఏ ఏ రకాలు మంచి ఇళ్ళు ఇస్తున్నాయి అనేది అందరికీ తెలిసింది మన దగ్గర ఒక మన సభ్యుడు అయిన రైతు కానీ సభ్యుడు కాని రైతు కానీ ఏదైనా కొత్త వంగడం తెచ్చి ఆయన తెలుగులో గుజరాత్ నుంచినో ఎక్కడ నా తెస్తారో అది వెంటనే మనకు తెలుస్తుంది అది బాగుందంటే మనము సమాఖ్య ద్వారా కొంటాం కొనేసి రైతులందరికీ కూడా పరిచయం చేస్తాం ఇప్పుడు గుజరాత్ ట్యాగ్ గుజరాత్ గోల్డ్ అని కొత్త వెరైటీ ఉంది అది మనము ఇప్పుడు మనం వ్యాపారం కూడా చేస్తాం సమాఖ్య తరఫున బట్టి ఒక్కోసారి రైతుల దగ్గర ఉండవు మనం కార్పొరేట్లతో టైఅప్ అయినాం కాబట్టి ఎక్కడో అక్కడ వాళ్ళకి సరుకు తెచ్చేలా అది క్వాలిటీ బాగుంది ఇప్పుడు రేపు సంవత్సరం ఖరీఫ్లో అది రైతులకి ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటాను అంటే మన కొత్త వంగడాలు కూడా తెలుసుకోగలుగుతాను ఇలా రైతుల వ్యవసాయ ఉత్పాదకత పెంచే ప్రయత్నాలు సత్యసాయి సమాఖ్యలో ఎల్లప్పుడూ జరుగుతుంటాయి రైతుల ఉత్పాదకతను పెంచటానికి మీకు తెలిసిన మెరుగైన విధానాలేమైనా ఉన్నాయా మీకు తెలిసిన ఏ రైతు అయినా వాటిని పాటిస్తున్నాడా మీకు తెలిసిన మెరుగైన విధానాలు తోటి షేర్ హోల్డర్స్తో పంచుకోండి రైతులందరికీ తెలియచేయటానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తో చర్చించండి ఎఫ్పిఓను అభివృద్ధి చేయటమంటే వ్యాపార అభివృద్ధితో పాటు దానికి కావలసిన నాయకత్వాన్ని క్రమేణా తయారు చేసుకోవడం కూడా అందుకే క్రమేణా షేర్ హోల్డర్ గ్రామస్థాయి సంఘంలోనో లేదా ఎఫ్పీఓలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా ప్రాతినిధ్యం వహించడానికి సంసిద్ధం కావాలి సత్యసాయి సమాఖ్య మిల్లుల నిర్మాణం పనిలో సమాఖ్య నాయకత్వం నుండి ఎంతటి ఉదాత్తమైన కృషి జరిగిందో సత్యసాయి సమాఖ్య అధ్యక్షులు రమణారెడ్డి చెబుతున్న అనుభవం స్ఫూర్తిని కలిగిస్తుంది అక్కడ మనం పెర్ఫార్మెన్స్ చూసిన అవార్డు వాళ్ళు ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి మనకు కొద్దిగా వెంటనే డబ్బులు శాంక్షన్ చేసినారు దాదాపు కోటి రూపాయలు శాంక్షన్ చేసినారు దాంట్లో గ్రాంట్ ఆరు లక్షలు ఇచ్చినారు అవన్నీ ఉపయోగించుకొని ఆ మిల్లు ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో స్టార్ట్ చేసినాము కన్స్ట్రక్షను ప్రధానంగా ఇద్దరు పేర్లు చెప్పాలి సరతనారాయణ రెడ్డి సుబ్బారెడ్డి గారు ఇంకా మొదట మనం ఆర్థికంగా స్తోమత లేం కాబట్టి ఎవరికి డబ్బులు ఇచ్చి పని చెప్పి స్థాయిలో లేము అప్పుడు కంప్లీట్గా నేనే బాధ్యత తీసుకున్నా క్వాలిటీ కంట్రోల్ మిల్లు ఆడించడము మెజర్మెంట్స్ అన్ని తీసుకొని దాదాపు నా ఆడే ఉండి పని చేయించిన ఆ తర్వాత తర్వాత అది ముందుకు పోతుంది ఇప్పుడు మనం కొద్దిగా మనం పని చేయలేకపోయినా కొంతమంది ఉద్యోగస్తులు పెట్టుకొని కూడా పని చేయించగలుగుతాను సత్యసాయి రైతు సమాఖ్యను బలోపేతం చేయటంలో ఎంతో మంది స్ఫూర్తిదాయకమైన నాయకత్వం బలమైన పునాదిగా పనిచేసింది ఎఫ్పిఓ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కావటానికి రైతుల కోసం పనిచేస్తూ ప్రేరణ కలిగించడానికి మీకు కూడా ఆ సామర్థ్యం ఉంది అవకాశం ఉంది ఆలోచించండి షేర్ హోల్డర్స్ వ్యాపారానికి సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తో పంచుకోవాలి వాటిపై చర్చించాలి సీఈఓ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎఫ్పిఓ వ్యాపార ప్రణాళిక రూపొందించే క్రమంలో దానిని అమలుపరిచే క్రమంలో ప్రతి షేర్ హోల్డర్ క్రియాశీలకంగా వారికి సహకరించాలి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఎఫ్పిఓను బలోపేతం చేసే మార్గాల గురించి మీ షేర్ హోల్డర్స్తో చర్చించారా ఎఫ్పిఓ అభివృద్ది కోసం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా షేర్ హోల్డర్స్ను ఎలా కలుపుకొనిపోవాలి ఎలా చైతన్యపరచాలి అని ఆలోచించండి మీ తోటి డైరెక్టర్స్తో చర్చించండి సత్యసాయి సమాఖ్య రైతులు మాట్లాడే ప్రతి మాటలో తమ సమాఖ్యపై వారికి ఉన్న నమ్మకం ధ్వనిస్తుంది అందరూ ఒకటైతే అయితే కదా ప్రతి రైతు సభ్యునిగా చేర్చుకున్నాము దాంట్లో సంఘాలు ఏర్పాటు చేసినాము మళ్ళీ ఇక్కడ ఒక సంఘం ఏర్పడింది దీనిపైన ఒకరికొకరు ఒకరికొకరు చెప్పుకొని దీనిపైన నమ్మకం అనేది కలిగించినాం అలా అందరి కోసం ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరి కోసం అందరూ అనే భావన ప్రతి ఒక్క షేర్ హోల్డర్ లో కలిగినప్పుడే ఎఫ్పిఓ విజయవంతమవుతుంది విజయ సూత్రం సారాంశం విజయవంతమైన ఎఫ్పిఓ అభివృద్ధి చేయటంలో షేర్ హోల్డర్స్ నిర్వర్తించాల్సిన బాధ్యతలు వాటాధనం దాంతోపాటు ఎఫ్పిఓ వ్యాపారం చేయటానికి అవసరమైన పెట్టుబడి షేర్ హోల్డర్సే స్వయంగా సమకూర్చుకునే మార్గాలు ఎఫ్పిఓ అభివృద్ధి కోసం షేర్ హోల్డర్స్ ఎఫ్పిఓ క్షేత్రస్థాయి కార్యక్రమాలలో ఎంత చురుగ్గా పాల్గొనాలి బాధ్యతాయుత షేర్ హోల్డర్స్తో ఎఫ్పిఓ పొందే వృద్ధి ఎఫ్పిఓ అభివృద్ధి కోసం షేర్ హోల్డర్స్ నాయకత్వం తీసుకోవడం కోసం ఎందుకు ముందుకు రావాలి ఈ విషయాలన్నింటిపై మీరు నేర్చుకున్న అంశాలు వాటిపై చేసిన చర్చ తద్వారా వచ్చిన ఆలోచనలకు కార్యరూపమిచ్చే ప్రయత్నం ప్రారంభించండి ధన్యవాదాలు